అధినేతా చంద్రబాబు స్వప్రయోజనాలకే ఢిల్లీ వెళ్ళినట్లుందని వైసీపీ ఎంపీ భరత్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బాబు అధికారంలో లేకపోతే రాష్ట్ర పరువును తీస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి కింద ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే చెప్పులు వేయించావు వేయించి ఆయన కుర్చీ లాక్కున్న తర్వాత అప్పుడు ఢిల్లీ వెళ్ళు ఢిల్లీ వెళ్ళి కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఒక 10 మంది నాయకులను కలిసేసి ఢిల్లీ మనల్ని సమర్థించేస్తుందని ఒక బిల్డప్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్తావు. అదే రకంగా ఓటుకి కోట్లు విషయంలో కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మరి అక్కడికి మళ్ళీ ఢిల్లీ వెళ్ళు. ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారిని బోస్ డికే అంటే దాన్ని తిట్టిపించడానికి తిట్టిపించి అక్కడ ఢిల్లీ వెళ్ళి సమర్థించుకోవడానికి అక్కడ ఢిల్లీ వెళ్ళేవా అని ఇవాళ అడుగుతున్నాం. నిజంగా ఎంత బాధాకరం అంటే ఇవాళ 6 కోట్ల ప్రజలకి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి గారిని నీ చెంచా మనుషులతో నువ్వు మాట్లాడించి తిట్టించి పోని వాళ్ళు ఏదో ఉద్వేగపూరితంగా మాట్లాడారు. నీకు హుందా రాజకీయాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా వస్తావు కదా, మరి ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా దూషించకూడదని నీకు తెలీదా? ఒకవేళ మా వాళ్ళు ఉద్వేగపూరితంగా మాట్లాడారని నువ్వు 36 గంటలు దీక్ష చేసావు కదా, ఎందుకు నేను చేసావు దీక్ష? ఆ దీక్షలోనైనా నేను ఆ మాటల్ని ఖండిస్తున్నాననే ఒక పదం నువ్వు మాట్లాడి ఉండి ఉంటే నిజంగా నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి నిజంగా ప్రజలు కూడా హర్షించేవారు. అంటే ఇవాళ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తే అంటే మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఆఖరిగా వచ్చే ఏంట్రా అంటే తిట్లు. తిట్లతో పాటు ఇంకొంచెం ఒక స్టెప్ ముందరకెళ్ళి బూతులు బూతులు మాట్లాడించే ఒక వ్యక్తివి నువ్వు. ఈ రకమైన తిట్లు తిట్టిస్తూ మరి ఇవాళ ఒక బిరుదు కూడా పెడుతున్నావు రాష్ట్రానికి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జరుగుతుంది, ఇవాళ రాష్ట్రంలో మహిళా రాజ్యం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి గారు అగ్ర తాంబూలం వేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మహిళలకి పెద్దపీట వేస్తుంటే మనకేమవుతుంది, కడుపు మంటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ ఎన్నికలకు వెళ్ళినా సరే ఎక్కడ ఎన్నికల్లో గెలవలేవు, మరి గెలవలేక తీసుకొచ్చి మరి ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయాలా, ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలా, వ్యవస్థలను మేనేజ్ చేయాలా, మనకు వెన్నతో పెట్టిన విద్యే కదా ఇవన్నీ కూడా.